ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పాలనాపరమైనటువంటి రాజధాని ఏర్పాటు ప్రాంతీయ ప్రణాళిక మరియు అభివృద్ధి బోర్డుల ఏర్పాటు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలతో కలిగినటువంటి అభివృద్ధి మరియు పరిపాలన వికేంద్రీకరణకు సంబంధించి ప్రవేశపెట్టినటువంటి బిల్లు సిఆర్డిఏ చట్టం 2014 రద్దు చేయుటకు సంబంధించి ప్రవేశపెట్టినటువంటి బిల్లు ఈ రెంటిని కూడా బలపరుస్తూ దీక్షా పద్ధతి నుంచి సుదీర్ఘంగా దీని మీద అనేక రకాలైనటువంటి చర్చలు జరగడం కొంతమంది వికేంద్రీకరణకి అనుకూలంగా మాట్లాడితే ఒకరిద్దరు వికేంద్రీకరణకు సంబంధించి వ్యతిరేకంగా మాట్లాడినటువంటి పరిస్థితి అయితే ప్రధానంగా ఈరోజు అమరావతికి సంబంధించి అమరావతి నిర్మాణానికి సంబంధించి పాపం ప్రతిపక్షం ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారు అనేక రకాలైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ చాలా బాధపడిపోతూ ఏదో జరగరాంది జరిగిపోయింది అంటూ గుండెలు బాదుకునేటువంటి పరిస్థితిని చూస్తున్నాం చూస్తే అసలు అమరావతి అంటే గుర్తొస్తుంది అధ్యక్ష 2014 మేము ప్రతిపక్షంలో శాసనసభ్యులుగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ముఖ్యమంత్రిగా పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టారు పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు ఆ బడ్జెట్ ప్రసంగంలో చివరిలో ఆర్థిక శాఖ మంత్రి గారు ఒక మాట చెప్పాడు మేము ప్రతి సంక్షోభాన్ని కూడా ఒక అవకాశంగా మరల్చుకుంటాము అని అన్నారు మేమేమనుకున్నామంటే చంద్రబాబు నాయుడు గారు సుదీర్ఘమైనటువంటి అనుభవం కలిగినటువంటి వ్యక్తి కదా ఈరోజు ఆంధ్ర రాష్ట్రం సంక్షోభంలో ఉంది కదా కాబట్టి ఎటువంటి అవకాశాన్ని తీసుకొచ్చి రాష్ట్ర ప్రజలకు మేలు చేస్తాడు అనుకుంటే చంద్రబాబు నాయుడు గారు అటువంటి సంక్షోభ సమయంలో అమరావతిని అవకాశంగా మార్చుకున్నాడు అమరావతిని అవకాశంగా మార్చుకుని అమరావతికి సంబంధించి ఏ విధంగా తయారు చేశాడు అంటే ఎన్ని రకాలుగా స్కాములు ఉంటాయో ఎన్ని విధాలుగా అక్రమాలకు పాల్పడచ్చో ఎన్ని విధాలుగా అవినీతికి పాల్పడేటువంటి అవకాశం ఉందో ఏ విధంగా ఆశ్రిత పక్షపాతంతో వ్యవహరించవచ్చో ఏ విధంగా వివక్షత చూపించవచ్చో కొన్ని వర్గాలకు సంబంధించి ఏ విధంగా అన్యాయంగా చేయొచ్చు అనేటువంటి దానికి చంద్రబాబు నాయుడు అమరావతిలో చేసినటువంటి అన్ని పనులు కూడా ఒక్కసారి ఈ సభలో మీ ద్వారా రాష్ట్ర ప్రజానికి కూడా తెలియాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష ఒక మాటలో చెప్పాలి అంటే చంద్రబాబు నాయుడు గారి ఆలోచన అమరావతిలో ఏ విధంగా తయారయ్యిందంటే ఓ సామెత ఉంది అధ్యక్ష ఎద్దుపుండు కాకికి ముద్దు అని అంటే పేదవాడికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారితో ఉన్నటువంటి ఆయనకు సంబంధించినటువంటి వ్యక్తులు అందరూ కూడా అక్కడ ఉన్నటువంటి వ్యక్తులను కుళ్ళబొడిచి వాళ్ళని అన్ని విధాలా ఇబ్బంది పెట్టి అమరావతి పేరుతో వాళ్ళు ఎదగడానికి ఆలోచన చేశారు తప్ప మరొకటి ఆలోచన చేసినటువంటి సందర్భం లేదు అంటే ఈరోజు ఆర్థిక శాఖ మంత్రి గారు చెప్పినట్టుగా ఆఫీస్ ఆఫ్ ఓత్ అండ్ సీక్రసీ తీసుకున్నటువంటి వ్యక్తి రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాల్సినటువంటి వ్యక్తి ఏదైతే ఈరోజు అమరావతికి సంబంధించి ఎక్కడ రాజధాని నిర్మిస్తామో అనేటువంటిది ముందుగా తనకు సంబంధించినటువంటి వ్యక్తులకు ఒప్పందించి ఈరోజు దానికి సంబంధించి వ్యవహారాలు చక్కబెట్టి ఈరోజు ఆ ప్రాంతానికి సంబంధించి స్కాముల రాజధానిగా మార్చినటువంటి పరిస్థితి ఉంటే దాన్ని బ్రీచ్ ఆఫ్ ఓత్ ఆఫ్ సీక్రసీని ఎందుకు అనుకోకూడదు అనేటువంటిది సందర్భంగా ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాల్సింది అధ్యక్ష ఈరోజు ప్రమాణం చేసినటువంటి వ్యక్తి ఒక విధంగా చెప్పాలి అంటే చంద్రబాబు నాయుడు గారు చట్టబద్ధంగా నేరానికి పాల్పడినటువంటి పరిస్థితి ఈరోజు ఎప్పుడైనా సరే ప్రభుత్వం కొన్ని గోప్యాన్ని పాటించమండి అంటే ఈరోజు బడ్జెట్ లీక్ కాకుండా ఎందుకు చర్యలు తీసుకుంటుంది అధ్యక్ష ఎవరికి కూడా అన్డ్యూ అడ్వాంటేజ్ ఇవ్వకూడదని ఆయోచిత లబ్ధి ఎవరికి కూడా ఒకరిని అన్యాయం చేసి మరొకరికి ఆయోచిత లబ్ధి చేకూర్చి దానికి సంబంధించినటువంటి విషయాలను గోప్యంగా పెట్టాలి తప్ప ఆ విషయాల్ని పరిధి దాటి ప్రవర్తించి దానివల్ల కొంతమందికి లబ్ధి చేకూర్చేటువంటి విధంగా ఏ వ్యక్తి ఏ ప్రభుత్వం తీసుకోకూడదు అనేటువంటిది ఒక ప్రధానమైనటువంటి నిర్ణయం అయితే ఈరోజు రాజధాని నిర్మాణాన్ని చంద్రబాబు నాయుడు గారు బాధ్యతగా తీసుకున్నాడా లేదా చంద్రబాబు నాయుడు గారు తన సొంత ప్రయోజనాల కోసం ఉపయోగించుకున్నాడు అనేటువంటిదే ఈరోజు ప్రధానంగా ప్రజల ముందు ఉన్నటువంటి ప్రశ్న అయితే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు చెప్పారు
శ్రీబాగ్ యొక్క ఒడంబడిక గురించి. నేను అనుకుంటున్నా శ్రీబాగ్ ఒడంబడిక ప్రకారం ప్రాంతాలు వికేంద్రీకరణ జరగాలి, అదేవిధంగా విద్యకు సంబంధించి, సాగునీటికి సంబంధించి, అధికార వికేంద్రీకరణ నుంచి అన్నిటి గురించి మాట్లాడారు. అయితే నేను అనుకుంటున్నా శ్రీబాగ్ ఒడంబడికను గురించి చంద్రబాబు నాయుడు గారికి పెద్దగా తెలిసి ఉండదు, ఎందుకంటే నిద్రలేస్తే క్యాష్ బ్యాగులు తప్ప మరొక దాని గురించి ఆలోచన చేయనటువంటి చంద్రబాబు నాయుడు గారికి శ్రీబాగ్ ఒప్పందం గురించి, దాని గురించి పట్టించుకోవాలనేటువంటి ధ్యాస కూడా ఉంటుందని నేను అనుకోవట్లేదు. చంద్రబాబు నాయుడు గారికి ఉన్నదల్లా షో బ్యాగ్, సీ బ్యాగ్ అంతే తప్ప మిగతా వాటి గురించో, పరిపాలన వికేంద్రీకరణ గురించో, లేదా ప్రజలకు సంబంధించినటువంటి అభివృద్ధి సంక్షేమాన్ని గురించో ఏ రోజు ఆలోచన చేసినటువంటి దాఖలా లేవు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అప్పుడప్పుడు మాట్లాడుతున్నారు. ఈరోజు నేను అడుగుతున్నా చంద్రబాబు నాయుడు గారిని, 14 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు, మీది అని చెప్పుకునేటువంటి సంక్షేమ పథకం ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఏ రోజైనా ఒక్కటి అమలు చేసినటువంటి సందర్భం చంద్రబాబు నాయుడు జీవితంలో ఉందా, ఎప్పుడన్నా జరిగిందా? ఈరోజు ఈ రాష్ట్రానికి సంబంధించి ఏదైనా సంక్షేమ కార్యక్రమాలు జరిగాయి అంటే స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగాయి, ఆ తర్వాత ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరుగుతున్నాయి. ఈరోజు నేను అడుగుతున్నాను అధ్యక్ష, గతంలో ఏదైనా ఒక కార్యక్రమం పెడితే దాన్ని హేళనగా మాట్లాడారు, ఎగతాళి చేశారు. ఈరోజు అమ్మఒడి కార్యక్రమం ఎన్నికలకు ఈరోజు ఎన్నికల ముందు వాగ్దానం చేసి ఈరోజు అమలు చేస్తే సంక్రాంతి పండుగలప్పుడు ప్రతి తల్లి ఖాతాలో 15,000 జమ చేస్తే పేద ప్రజలు, మధ్యతరగతి కుటుంబాలు నిజమైనటువంటి సంక్రాంతి పండుగను ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యాన్ని జరుపుకోవడం జరిగింది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. బ్యాంకుల్లో రద్దీ, షాపుల్లో రద్దీ, ఏ కుటుంబం చూసినా సరే సంతోషంగా పిల్లలకు బట్టలు తెచ్చుకోవడం దగ్గర నుంచి, ఇంటికి సంబంధించినటువంటి సరుకులు తెచ్చుకోవడం దగ్గర నుంచి ఎంత బ్రహ్మాండంగా పండుగ జరుపుకున్నారు. అదే చంద్రబాబు నాయుడు గారు మొన్న ఎప్పుడో చూసే టీవీలో సంక్రాంతి కానుక లేదు అని చెప్పి చెప్పిన పాపం, దేనికి సంక్రాంతి కానుక? నువ్వు ఇచ్చినటువంటి చెడిపోయినటువంటి బెల్లం, ముక్కుపోయినటువంటి పిండి, నీ హెరిటేజ్ నెయ్యి, ఇవి కాదు కావాల్సింది. ప్రజలకు సంబంధించి ఏ వ్యక్తి అయితే ప్రజల భవిష్యత్తుని గురించి ఆలోచన చేస్తాడో ఈరోజు అటువంటి కార్యక్రమాల గురించి ఆలోచన చేయాలి తప్ప, మీకు ఎప్పుడైనా సరే నీ సొంత అభివృద్ధి తప్ప, సొంత ప్రయోజనాలు తప్ప, రాష్ట్ర ప్రయోజనాల గురించి కానీ, రాష్ట్ర అభివృద్ధిని గురించి కానీ ఎప్పుడు ఆలోచన చేసినటువంటి పరిస్థితులు లేవు. అందులో భాగంగా ఈరోజు ఒకటే చేస్తున్నాడు, ప్రతి ఒక్క విషయంలో కూడా చంద్రబాబు నాయుడు గారికి ఒకటి అలవాటు, వెనక చేరి వేరే వాళ్ళని ముందుకు నడిపించడం. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ముందుండడు. ఈరోజు రాజధాని విషయంలో కూడా మీరు గమనించారో లేదో, ఎవరినో ఒకరిని ముందుకు నడతారు, జాయింట్ యాక్షన్ కమిటీ అంటాడు, రకరకాలైనటువంటి మాటలు మాట్లాడతాడు, వెనక చేరుంటాడు. చంద్రబాబు నాయుడు వెనక ఉండడం అనేటువంటిది ఈ ప్రాంతంలో ఎవరన్నా పాపం రైతులు చంద్రబాబు నాయుడు నమ్మి అందరూ ఉన్నారని నేను అనుకోవట్లే, కొంతమంది ఏదన్నా ఉన్నారేమో. చంద్రబాబు నాయుడు వెనకున్నప్పుడు ముందుంటే ఎన్టీ రామారావు గారికి పట్టినటువంటి గతే వాళ్ళకు పట్టేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు వెనకుండి చేసేటువంటి పనుల్లో ఈరోజు అమరావతిని నడిపించడం కూడా అందులో ఒక ప్రధానమైనటువంటి ఘట్టంగా భావించాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి వెన్నుపోటు అనేటువంటిది వెనతో పెట్టినటువంటి విద్య. అందుకని ఈరోజు రామారావు గారి దగ్గర నుంచి మొదలుపెట్టి ఈరోజు ఏదైతే వెనక చేరి అందరినీ పురుకొల్పి ఏదో ఒక విధంగా జరగనుంది. ఒక విధంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు ఈ విషయంలో హ్యాబిచువల్ అఫెండర్ అధ్యక్ష, అంటే వరుసగా చేసేటువంటి నేరాలాగానే చంద్రబాబు నాయుడు గారు మీరు ఎప్పుడైనా చూడండి, వెనక చేరి నడుస్తాడు తప్ప ముందుకు నడవడు ఎప్పుడు. వెనక చేరేది, ఎవరినో ఒకరిని ముందుకు దోసేది, తర్వాత లాస్ట్లో ఈరోజు అంబటి రాంబాబు గారు చెప్పినట్టుగా నేను ఎప్పుడు అమరావతి రాజధానికి వ్యతిరేకం లేదు, రేపు ప్రజలందరూ కలిసి అమరావతి రాజధానిగా ఉండాలని కోరుకుంటే నేను అమరావతి రాజధాని కాదు, ఈరోజు మూడు ప్రాంతాలకు సంబంధించి వికేంద్రీకరణ కోరుకున్నటువంటి వ్యక్తులు నేను ఒకడని అందరికన్నా ముందు డబ్బా కట్టుపోయేటువంటిది చంద్రబాబు నాయుడు గారు అనేటువంటిది ప్రజలు గమనించాల్సినటువంటి పరిస్థితి. అయితే ఈరోజు సరే రకరకాలైనటువంటి విన్యాసాలు చేస్తున్నాడు, చుట్టూ ఉన్నటువంటి వ్యక్తుల్ని ఏ అవసరానికి అవసరాలకు పార్టీలకు పంపిస్తూ రక్తం మాత్రం తెలుగుదేశం, దేహం మాత్రం ఇతర పార్టీలు చేరి, అదేవిధంగా ఈరోజు ఇన్సైడ్ ట్రేడింగ్కి సంబంధించి ఎన్ని రకాలుగా తయారైందంటే ఈరోజు వాటికి సంబంధించి చరిత్ర ఈరోజు మనం ఒకసారి చూస్తే అందరినీ మీడియా ఫాఫాను అందరినీ రెచ్చగొట్టి లేనిపోనివన్నీ ఈరోజు మాట్లాడేటువంటి పరిస్థితికి తయారయ్యాడు అధ్యక్ష. ఈరోజు ప్రధానంగా గమనించాల్సింది ఏంటంటే రాజధానికి సంబంధించి తలమానికం లాంటిది, రాజధాని అనేటువంటిది ఒక బ్రాండింగ్ అని చెప్పి చెప్పినటువంటి మనిషి ఈరోజు ఏ రోజైనా ఈ రాజధాని అందరిది అనేటువంటి భావన కల్పించగలిగాడా? లేదు ఇది రాబోయేటువంటి రోజుల్లో మన పిల్లలకు సంబంధించి ఓ మంచి భవిష్యత్తును అందిస్తుంది అనేటువంటి ఆలోచన కలిగించగలిగాడా?
ఈరోజు 2014లో ఆంధ్ర రాష్ట్రాన్ని దుర్మార్గంగా విభజించిన తర్వాత విభజింపబడినటువంటి ఆంధ్ర రాష్ట్రానికి 10 సంవత్సరాల కాలం పాటు ఉమ్మడి రాజధానిగా ఉండేటువంటి అవకాశం ఉన్న హైదరాబాద్ నగరం ఈరోజు కేవలం నీ స్వార్థ ప్రయోజనాల కోసం, నీ స్వార్థ లబ్ధి కోసం, నీ రాజకీయ లబ్ధి కోసం ఈరోజు అక్కడ ఓటుకు కోట్ల కేసులో ఒక ఎమ్మెల్సీని గెలిపించుకోవడానికి ఆ ఎమ్మెల్సీకి వేరే ఎమ్మెల్సీకి నువ్వు కోట్లు డబ్బు ఇచ్చి అందులో అడ్డంగా దొరికిపోయి ఈరోజు ఇక్కడికి వచ్చి అమరావతిలో వేషం ఎత్తినటువంటి పరిస్థితి, అమరావతిని అభివృద్ధి చేస్తానని చెప్పి చెప్పినటువంటి పరిస్థితి. అధ్యక్ష, ఈరోజు శివరామకృష్ణన్ కమిటీ ఏం చెప్పింది? 3 పంటలు పండేటువంటి ప్రాంతం, ఈ ప్రాంతం సంబంధించి ప్రధానంగా రైతులకి ధాన్యాగారంగా నిలిచేటువంటి ప్రాంతం అని పదే పదే చెప్పినా, ఇక్కడ సాధారణంగా జీవనోపాధి సమస్యలు లేకుండా చేయాలి, పర్యావరణ సమస్య ఉండకూడదు రాజధాని నిర్మాణంలో అని చెప్పి చెప్పినా, వీటన్నిటినీ పక్కన పెట్టి ఈరోజు దిగ్భ్రాంతి కలిగించేటువంటి విషయాలు. ఎందుకంటే తుళ్ళూరు కానీ, తాడేపల్లి కానీ, మంగళగిరి మండలాల్లో ముందస్తు సమాచారం ఇచ్చి ఈరోజు ఆ ముందస్తు సమాచారం ప్రకారం తనకు సంబంధించినటువంటి వ్యక్తుల దగ్గర, నేను ఆధారాలతో సహా చూపిస్తాను అధ్యక్ష, తనకు సంబంధించినటువంటి వ్యక్తుల దగ్గర ఈరోజు భూములు కొనుగోలు చేయించి ఆ భూములకు సంబంధించి బినామీ పేర్లతోనో మరొక పేర్లతోనో ఎన్ని రకాలుగా ఆ రోజు ఆ భూములకు సంబంధించి కొట్టేయవచ్చో అన్ని విధాలుగా ఆలోచన చేసినటువంటి పరిస్థితి. ఒక విధంగా రాజధానికి సంబంధించిన నగరాన్ని ఏదైతే నిర్ణయించామో దానికి సంబంధించినటువంటి సరిహద్దులు మార్చేశాడు, సిఆర్డిఏ ప్రాంతానికి సంబంధించినటువంటి సరిహద్దులు మార్చాడు, అదేవిధంగా లంక గ్రామ లంకలు పోరంబోకులు ప్రభుత్వ భూములు ఏదన్నా ఉంటే వాటిని మొత్తం కాజేసి లేనటువంటి వాటిని ఉన్నట్టుగా ఆధారాలు చూపించి వాటికి సంబంధించి ల్యాండ్ పూలింగ్ కింద ఇచ్చినట్టుగా ఆ రోజు ఉన్నటువంటి అధికారాలను అధికారంతో భయపెట్టి ఈరోజు అక్రమాలు చేయించి ఆ అక్రమాలన్నింటిని కూడా సక్రమాలు చేయించుకున్నటువంటి విధంగాను ఆలోచన చేసినటువంటి పరిస్థితి. ఈరోజు ల్యాండ్ పూలింగ్ కింద చంద్రబాబు నాయుడిని నమ్మి ఏదైనా కొంతమంది పాపం భూములు ఇస్తే ఆ భూములకు సంబంధించి మీరు చేసినటువంటి నిర్వాహకం మీకు సంబంధించినటువంటి వ్యక్తులకి, మీ పార్టీలో ప్రధానమైనటువంటి పెద్దలకి, వాళ్ళకి మాత్రం మెయిన్ రోడ్లో ఉన్నటువంటి మంచి విలువ కలిగినటువంటి భూములు కేటాయించి పేద రైతులను వెనక్కి నెట్టేసి వెనక్కి కేటాయించి వాళ్ళ విషయంలో ద్రోహం చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు కాదా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి తెలియజేస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా 1977 నాటి ఏపీ అసైన్డ్ ల్యాండ్ చట్టం ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా ఉల్లంఘించి దళితులకు సంబంధించినటువంటి భూములు, పేదలకు సంబంధించినటువంటి భూములు, అసైన్దారులకు సంబంధించినటువంటి భూములు భయపెట్టి బ్లాక్మెయిల్ చేసి ప్రలోభ పెట్టి తక్కువ ధరలకి ఆ సంబంధించినటువంటి ఆ భూములు మీరు తీసేసుకొని ఆ తర్వాత ల్యాండ్ పైలింగ్లో వాటిని సేకరించేటువంటి విధంగా ప్రభుత్వ ఉత్తర్వులు తీసుకొచ్చి మీరు సాగించినటువంటి దోపిడీ వాస్తవమా కాదా మీరు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతున్నాను అధ్యక్ష. అమరావతిలో రాజధాని నిర్మాణం అనేటువంటిది ప్రారంభంలోనే దాని పునాదులు అన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు అవినీతి, అక్రమాలు, ఆశ్రిత పక్షపాతం, వివక్షత, అణచివేత, అన్యాయం, అప్రజాస్వామ్యం అనేటువంటి విధానాల మీద నుంచి లేపాడు తప్ప మరొకటి కాదు అనేటువంటిది నగ్న సత్యం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎన్నో సందర్భాల్లో అంతర్జాతీయ కుంభకోణానికి తెరదీశాడు, రాజధాని ఎక్కడ పెట్టాలనే దాని మీద ముందుగా వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు పత్రికలో ఒకరోజు నూజివీడు అన్నారు, ఒకరోజు నాగార్జున యూనివర్సిటీ దగ్గర అన్నారు, రకరకాలైనటువంటి ప్రచారాలు చేశారు, మీడియాల ద్వారా ప్రచారాలు చేశారు, దగ్గరున్నటువంటి వ్యక్తులందరికీ చెప్పి మిగతా వాళ్ళందరినీ పక్కదారి పట్టించి తను మాత్రం ఈరోజు ఎక్కడైతే ఉందో చూసి 29 గ్రామాల్లో ఈరోజు ఉన్నటువంటి, ఈరోజు మనం రాజధాని చుట్టూ ఉన్నటువంటి 29 గ్రామాల్లో మీకు సంబంధించినటువంటి వ్యక్తులు తక్కువ ధరలకు భూములు కొనుగోలు చేసి ఆ భూములు కొనుగోలు చేసిన తర్వాత రాజధాని ప్రకటించినటువంటి సిగ్గుమాలినటువంటి చర్య చేసినటువంటి ముఖ్యమంత్రిగా మీరు చరిత్రలో మిగిలిపోతారా లేదా అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతారు. అదేవిధంగా ఈరోజు భయంకరమైనటువంటి వాస్తవాలు, ఇన్సైడర్ ట్రేడింగ్ ఈరోజు 2014 జూన్ 1 నుంచి 2014 డిసెంబర్ 31 వరకు లెక్కలు తీస్తే అంటే కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసిన రోజు నుంచి రాజధాని ప్రకటన వరకు మీకున్నటువంటి ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి అధికారిక సమాచారాన్ని వాడుకొని ముందస్తు సమాచారంతో అక్కడ భూములు కొనుగోలు చేసినటువంటి మాట యథార్థమైతే దాని గురించి ఒక ఆయన సవాళ్లు విసరుతాడు, ఒక ఆయన నాకు సంబంధం లేదంటాడు, ఒక ఆయన రకరకాలైనటువంటి కథలు చెప్తాడు, ఇవన్నీ కూడా ఈరోజు ఎంతో దారుణమైనటువంటి పరిస్థితి అంటే ప్రజలు తెలుసుకోవాల్సినటువంటి పరిస్థితి.
ఈరోజు రాజధాని ద్వారా మనం నష్టపోయాం, మనం దోపిడీకి గురయ్యాం. చంద్రబాబు నాయుడు స్వార్థ ప్రయోజనాల కోసం తప్ప ఇక్కడ రాష్ట్ర ప్రయోజనం అనేటువంటిది మచ్చుకైనా కనిపించమనేటువంటిది రాష్ట్ర ప్రజానీకం తెలుసుకోవాల్సినటువంటి విషయం. ఈరోజు గుంటూరు కానీ, తుళ్ళూరు కానీ, అమరావతి కానీ, తాడికొండ కానీ, పెదకూరుపాడు, మంగళగిరి, పెదక కానీ, తాడేపల్లి కానీ, అదేవిధంగా కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి ఇబ్రహీంపట్నం, పెనమలూరు, విజయవాడ రూరల్, చంద్రపాడు మండలాల్లో మీరు జరిపినటువంటి లావాదేవీలు, ఏ రోజైతే రాజధాని ప్రకటన వచ్చిందో ఆ రాజధాని ప్రకటన వచ్చిన రోజు నుంచి, రాజధాని ప్రకటనకి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాజధాని ప్రకటన వరకు మీరు చేసినటువంటి అనేక రకాలైనటువంటి అన్యాయాలు, అధ్యక్ష ఈరోజు నేను చెప్తున్నా, మీకు ధైర్యం ఉంటే మీరు సమాధానం చెప్పండి. ఈరోజు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధాని ప్రకటన వరకు మీరు అనేక రకాలైనటువంటి భూములు ఎక్కడ కొనుగోలు చేశారు అధ్యక్ష? మీరు ఎక్కడ కొనుగోలు చేస్తారు? ఎక్కడన్నా ఉంటే విజయవాడకు 3-4 కిలోమీటర్ల దూరంలో కొనుగోలు చేస్తారు రియల్ ఎస్టేట్కి అయితే, లేదా గుంటూరు పక్కన 3-4 కిలోమీటర్ల దూరంలో కొనుగోలు చేస్తారు. ఇక్కడికి వస్తే ఒక బండి వస్తే ఒక బండి ఎదురు రాదు, ఒక బండి వస్తే దాని వెనక ఇంకొక బండి రావాల్సింది తప్ప దాన్ని క్రాస్ చేయలేం. అటువంటి మూలమాల ప్రాంతంలో మీరేమన్నా కలగన్నారా? ఏమన్నా రాజధాని వస్తుందని? ఏవి కలగంటే ఈరోజు ఈ ప్రాంతానికి సంబంధించి మీరు రాజధాని వస్తుందని చెప్పి ఇక్కడ భూములు కొన్నారు అంటే ఇది తప్పు కాదా? ఇది పొరపాటు కాదా? ఇది మీరు రైతులకు చేసినటువంటి ద్రోహం కాదా? ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులకి కొంతమందికి దోచిపెట్టినటువంటి మాట వాస్తవం కాదా? ఏమి సమాధానం చెప్తారు వీటి మీద? మీరు ఏం మాట్లాడగలరు? మీరు ఈరోజు మీరు అమరావతి నిర్మాణం వెనక, ఈరోజు పాపం చంద్రబాబు నాయుడు గారు అమరావతి నిర్మాణం కోసం ఈరోజు కూడా జోలి పట్టలేదు కానీ ఈరోజు నీ అక్రమాస్తులు తరలిపోతాయి, నేను అక్రమాస్తుల వల్ల నేను నష్టపోతానంటే ఈరోజు దానికి సంబంధించి రోడ్డు మీదకి వచ్చి జోలి పట్టేటువంటి పరిస్థితి. కుటుంబ సభ్యులందరూ కూడా ఈరోజు దానికి సంబంధించి దాన ధర్మాలు చేసి అయ్యో అమరావతిని నిలబెట్టుకోవాలనేటువంటి ఆలోచన కలిగించేటువంటి పరిస్థితి. వీటి వెనక మీ ఆలోచన, మీ కుట్ర ఏదో ఒక విధంగా ఈ ప్రభుత్వాన్ని బెదిరించో, బ్లాక్మెయిల్ చేసో, భయపెట్టో, రాజధాని తరలిపోకుండా చూసి దాని ద్వారా నేను సంపాదించుకున్నటువంటి, నేను చేసినటువంటి స్కాముల ద్వారా పొందినటువంటి భూములు వేరే వాళ్ళకి ఈరోజు పోకుండా నేను వాటిని అనుభవించాలా? దాని ద్వారా నేను లాభం గడించాలా? నేను నా భావితరాలు, నా కుటుంబాలు అన్నీ కూడా 10 తరాలకు సరిపడా దోచిపెట్టాలనేటువంటి ఆలోచన తప్ప ప్రజలకు సంబంధించి, ప్రజల సంక్షేమానికి సంబంధించి ఎక్కడైనా ఆలోచన చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుందా? ఈరోజు మేము అడుగుతున్నాం, 2014 వరకు, డిసెంబర్ జూన్ 2014 నుంచి డిసెంబర్ 2014 వరకు అంటే ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటి నుంచి రాజధానిని ప్రకటించినంత వరకు ఈరోజు రాజధాని చుట్టుపక్కల దాదాపుగా 2279 ఎకరాలు గుంటూరు జిల్లాలో, 1790 ఎకరాలు కృష్ణా జిల్లాలో కొనుగోలు చేయడం జరిగింది. వీటికి సంబంధించి జూన్ నెలలో 530 ఎకరాలు కొనుగోలు చేశారు. జూన్ నెల 2014 అంటే మీరు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత జూలై నెలలో 2014 సంవత్సరంలో 685 ఎకరాలు చేశారు, కొనుగోలు చేశారు. ఆగస్టు నెలలో 353 ఎకరాలు కొనుగోలు చేశారు. సెప్టెంబర్ నెలలో 567 ఎకరాలు కొనుగోలు చేశారు. అక్టోబర్ నెలలో 564 ఎకరాలు కొనుగోలు చేశారు. నవంబర్ నెలలో 836 ఎకరాలు కొనుగోలు చేశారు. డిసెంబర్ నెలలో 530 ఎకరాలు కొనుగోలు చేశారు. అంటే వెరసి మా దగ్గర అందుబాటులో ఉన్నటువంటి, ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి రికార్డుల ప్రకారం 4,69.95 ఎకరాలు కొనుగోలు చేసి ఇన్సైడర్ ట్రేడింగ్ ద్వారా మీరు లబ్ధి పొందినటువంటి మాట వాస్తవమా కాదా అనేటువంటిది సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి. ఈరోజు మేము అడుగుతున్నాం, సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారే, ఏ వ్యక్తి అయితే రాజ్యాంగం మీద ప్రమాణం చేశాడో, ఏ వ్యక్తి అయితే రాజ్యాంగం ప్రకారం నేను ఎక్కడా కూడా అవసరమైనటువంటి మేరకు తప్ప మిగతా విషయాలు పరిపాలన పరంగా గోప్యంగా ఉంచుతారని చెప్పాడో, ప్రమాణం చేసినటువంటి వ్యక్తి, రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి వ్యక్తి, ప్రజాస్వామ్య సాంప్రదాయాలను కాపాడాల్సినటువంటి వ్యక్తి, ఈరోజు తానే తాడికొండల మండలంలో అంటే కంచే చేను వేసినట్టుగా తాడికొండ మండలం కంతేరు గ్రామంలో 14.22 ఎకరాల భూమి హెరిటేజ్ ఫుడ్స్ కోసం మీరు కొనుగోలు చేసినటువంటి మాట వాస్తవమా కాదా చెప్పండి. దానికి సంబంధించి ఏమి అవసరం ఉంటే ఈ ప్రాంతానికి సంబంధించి ఇక్కడ రాజధాని నిర్మాణం చేపడుతున్నారని హెరిటేజ్ సంస్థ వచ్చి 14 ఎకరాల 22 సెంట్ల భూమి ఈ రోజు ఉన్నటువంటి ఈ కంతేరు గ్రామంలో ఏమి అవసరాల కోసం మీరు దీన్ని కొనుగోలు చేశారో చెప్పండి. ఆ తర్వాత మీరు దీనికి సంబంధించి రింగు రోడ్డు కానీ, మాస్టర్ ప్లాన్ నుంచి కానీ ఈ భూమిని మినహాయించడం అనేటువంటిది ఇది అధికార దుర్వినియోగమా కాదా? ఈరోజు చెప్పండి చంద్రబాబు నాయుడు గారు, నేను కొనలేదనో
లేదా ఈ భూములకు సంబంధించి మినహాయింపు ఇచ్చిన మాట వాస్తవం కాదనో చెప్పారండి ముఖ్యమంత్రి గారు. చెప్పలేనటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారి గతంలో ముఖ్యమంత్రిగా చేసినటువంటి పరిస్థితిని ఈరోజు చెప్పలేనటువంటి దుస్థితి. అదేవిధంగా ఈరోజు ఇంకో మాట చెప్తున్నాం, మీ స్వప్రయోజనాల కోసం ఈ విధంగా ఇన్నర్ రింగ్ రోడ్డుకి సంబంధించినటువంటి అలైన్మెంట్ని తీసి స్వప్రయోజనాల కోసం మీరు చేసినటువంటి పనిలో ఈరోజు పొద్దున చెప్పాం, ఈరోజు రికార్డెడ్గా చెప్తున్నాం. ఈరోజు గతంలో ఎమ్మెల్సీగా పనిచేసి ఈరోజు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పయ్యావుల కేశవ్ గారు అనంతపురం జిల్లా ఉరవకొండ నుంచి వచ్చి ఇక్కడ ఆయన కుమారుడు పయ్యావుల విక్రమసింహ పేరు మీద, పయ్యావుల హారిక మీద, పయ్యావుల శ్రీనివాసుల మీద రాజధాని ప్రకటనకు ముందు భూములు కొన్న మాట వాస్తవమా కాదా దాన్ని తెలిసి చెప్పండి. అదేవిధంగా ఈ ప్రాంతంతో సంబంధం లేకుండా ఎక్కడైతే పాపం ఎమ్మెల్సీని గెలిపించడానికి పోయి చంద్రబాబు నాయుడు ఓటు కోట్లు కేసులో ఇరుక్కున్నటువంటి ఆ ఎమ్మెల్సీ ఏదో ఉన్నాడో ఓడిపోయాడు కాబట్టి నష్టపోయాడని చెప్పి ఆయనకి ఆ నష్టపరిహారం కల్పించడానికి ఈరోజు వేమిరెడ్డి నరేందర్ రెడ్డి పాపం అయ్యో నేను పోటీ చేయించాను ఓడిపోయాడు కాబట్టి ఆయనకు ఉపశమనం కల్పించాలి అంటే రాజధాని దగ్గర భూములు కొనుగోలు చేయిస్తే సరిపోతుంది, ఆయనకు సంబంధించినటువంటి ఆ లోటు భర్తీ చేసినట్టు అవుతుందని వేమి నరేందర్ రెడ్డిని తీసుకొచ్చి వాళ్ళ పిల్లలు ఐశ్వర్యారెడ్డి కీర్తన పేరు మీద భూములు కొనుక్కుంటారా? మీరందరూ కలిసి దాదాపుగా 15.3 ఎకరాల భూములు ఏ విధంగా ఈరోజు పయ్యావురు కేశవ్ గారు వాళ్ళ కుటుంబ సభ్యులతో ఇక్కడ కొన్నమాట వాస్తవమా కాదా? ఏ అవసరాలను కొన్నారా చెప్పంటున్నాం. రియల్ ఎస్టేట్ వ్యాపారానికి కొన్నారా, వ్యవసాయానికి కొన్నారా, లేకపోతే ఏ అవసరం ఉంటే ఈరోజు మీకు సంబంధించి ఇక్కడ కొనాల్సినటువంటి పని ఏర్పడింది? పల్లె రఘునాథ రెడ్డి గారు ఆయన కుమారుడు పల్లె వెంకటకృష్ణారెడ్డి పేరు మీద నేరుగా 7 ఎకరాల 56 సెంట్లు పొలం కొన్నాడు. ఏ అవసరమని కొన్నాడండి? ఇక్కడ పల్లె రఘునాథ రెడ్డి గారు ఉండేది అనంతపురంలో, ఇక్కడ ఉండేటువంటిది రాజధానికి సంబంధించి చంద్రబాబు నాయుడు ఏమి చెప్పుకుంటే పుట్టపర్తిలో ఉన్నటువంటి రఘునాథరెడ్డి గారికి ఏడున్నటువంటి ఈ ప్రాంతానికి సంబంధించి అమరావతి చుట్టుపక్కల 7 ఎకరాల 56 సెంట్ల భూమి కొనవలసినటువంటి అవసరం వచ్చింది చెప్పండి, మేము నేర్చుకుంటాం. ఎందుకంటే మీరు బ్రహ్మాండంగా 2 ఎకరాల నుంచి 2 లక్షల కోట్లకు ఎగబాకినటువంటి వ్యక్తి, ఎన్నో రకాలుగా చెప్పగలిగినటువంటి వ్యక్తి, అదేదో మామూలుగా కొంతమందికే చెప్పాడు, దేనికి కొన్నారు చెప్పంటే దానికి సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితి. ఇది రాజధాని కోసం రాజధాని ప్రకటన రాకముందు మీరు ఈరోజు కొన్నటువంటి పరిస్థితి కదా. అదేవిధంగా మీకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే కొమ్మలపాటి శ్రీధర్ గారు 68 ఎకరాల 60 సెంట్లు ఆయన పేరు మీద, ఆయనకున్నటువంటి అభినందన హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ పేరు మీద 68 ఎకరాల 60 సెంట్లకు సంబంధించి రాజధాని ప్రాంతంలో భూములు కొనుగోలు చేశారు. ఈరోజు అదేవిధంగా గతంలో లంకా దినకర్ గారు టీవీ పెడితే వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు, నీతి నిజాతని గురించి చెప్తుండేవాడు, ఈరోజు బీజేపీలో చేరాడు, ఆయన సంబంధించి ఇక్కడ లంకా దినకర్ గారు భూమి కొన్నాడు. మీ అధికార ప్రతినిధి తెలుగుదేశం పార్టీకి ఢిల్లీలో అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తున్నటువంటి కంభంపాటి రామ్మోహన్ గారు, ఆయన కుమార్తె కంభంపాటి స్వాతి పేరుతో ఈ రాజధాని దగ్గర ప్రకటన వచ్చిందో, ప్రకటన రాక ముందు భూములు కొన్నాడు. అదేవిధంగా పరిటాల సునీత్ గారు ఇక్కడ సంబంధం లేదు, అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం అక్కడి నుంచి వచ్చి కుమారుడు పరిటాల శ్రీరామ్ మీద, అల్లుడైనటువంటి వడ్లమూడి శ్రీహర్ష మీద, కుటుంబ సభ్యులు నడుపుతున్నటువంటి ఆర్ఆర్ ఇన్ఫ్రా అవెన్యూస్ ప్రైవేట్ లిమిటెడ్ మీద ఈరోజు తక్కువ ధరకు భూములు కొనుగోలు చేసినటువంటి మాట వాస్తవమా కాదా? ఒక పక్క మీకు సంబంధించినటువంటి మంత్రులు, మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి శాసనసభ్యులు, మీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఏ విధంగా కలగని రాజధాని ప్రకటనకు ముందు ఇక్కడ రాజధాని వస్తుందని చెప్పి కొన్నారో, దానికి సంబంధించినటువంటి ఆ సూత్రమైందో, దానికి సంబంధించిన దాని వెనక ఉన్నటువంటి అర్థమైందో మీరు చెప్తే మేము తెలుసుకుంటాం. చెప్పండి, మీరు ఇక్కడికి వచ్చి సవాళ్ళు ప్రతిసవాళ్ళు విసరడం కాదు, ఒక గాయన లేదా సవాళ్ళు విసరుతున్నారు, ఏమైందంటే చెప్పండి అంటున్నారు. ఇవన్నీ వాస్తవాలా కాదా? దీనికి మాట్లాడండి, దీనికి సవాళ్ళు విసరండి. ఎందుకు మీరు మాట్లాడలేకపోతున్నారు? డైరెక్ట్గా ఉన్నటువంటి దాని మీద మాట్లాడరు, బినామీ పేర్లు ఉన్నట్టు మాత్రం సవాళ్ళు విసురుతున్నారు. ఒక్కరిని కూడా విడిచిపెట్టేది ఉండదు. నేను సభాపతి గారికి చెప్తున్నా, సభాపతి గారు ఇప్పటికే చెప్పారు పూర్తి స్థాయి విచారణ జరగాల్సిందే, ఏ ఒక్కరిని కూడా విడిచిపెట్టేటువంటి ప్రసక్తి ఉండకూడదు అధ్యక్ష. ఎందుకంటే ఇది ఒక మార్గం జరగకూడనటువంటి పని, చేయకూడనటువంటి పనులు. ప్రజాస్వామ్య ముసుగులో ఈరోజు రాజకీయాల్లో అధికారం ఉన్నటువంటి అధికార ముసుగులో ఇంత దోపిడీ జరిగిందంటే ఇంతకన్నా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు మనకు ఉండవు. అదేవిధంగా ఈరోజు టీడీపీ నాయకుడు గతంలో ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు గారు, ఆయన ఈరోజు వాళ్ళ అల్లుడు కడప జిల్లా పుట్ట మహేష్ యాదవ్ 7 ఎకరాల భూమి కొనుగోలు చేశాడు రాజధాని ప్రకటనకు ముందు. మాజీ స్పీకర్
ఈరోజు లేకపోవచ్చు శివప్రసాద్ గారు 17 ఎకరాల 31 సెంటు భూమి కొనుగోలు చేశారు ఆయన. పత్తిపాటి పుల్లారావు గారు 38 ఎకరాలు, ఆయన పాపం మీ పుణ్యాన్ని మీరందరు కలిసి ఆ రోజు ఉన్నటువంటి అగ్రిగోల్డ్ ఆస్తులు, అగ్రిగోల్డ్ ఆస్తులతో పాటు 38 ఎకరాల 24 సెంట్లు ఆయన బినామీ అయినటువంటి గుమ్మడి సురేష్ మీద. అదేవిధంగా ఈ గుమ్మడి సురేష్ ఎవరంటే ఒక పక్క పాపం మీ అందరికి తెలుసు లోకేష్ బాబుకి బినామీ ఎవరంటే గుమ్మడి సురేష్ అని చెప్పి చెప్పింది. అదేవిధంగా అప్పుడు టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ధూళిపాళ నరేంద్ర చౌదరి గారు, ఆయన కుమార్తె ధూళిపాళ వీర వైష్ణవి పేరుతో 13.5 ఎకరాలు అంటే ఆయన పేరుతో, ఆయన బినామీ అయినటువంటి దేవరపు పూలయ్య పేరుతో మా మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నారు అప్పుడు మా జిల్లాకు సంబంధించినటువంటి నారాయణ గారు. నారాయణ గారు ఆయన దగ్గర పనిచేసేటువంటి అటెండర్లు, క్లర్కులు, అటెండర్లు, క్లర్కులు, కారు డ్రైవర్లు ఆవుల మునిశంకర్, రాపూరు సాంబశివరావు, పొట్టూరు ప్రమీల, కోతపు వరుణ్ కుమార్ వీళ్ళ పేరు మీద 55 ఎకరాల 27 సెంట్లు కొన్నాడు. అధ్యక్ష, ఏ వ్యక్తి అయితే సిఆర్డిఏకి సంబంధించి మీరేసినటువంటి కమిటీలో చైర్మన్గానో సభ్యుడిగానో వ్యవహరించాడో, ఏ వ్యక్తికి అయితే మీరు బాధ్యతలు అప్పచెప్పారో, ఆ వ్యక్తి మీరు చెప్పినటువంటి బాధ్యతలు నిర్వహించాడో లేదో తెలియదు కానీ తన సొంత పనులు చక్కబెట్టుకోవడానికి ఈరోజు దాదాపుగా నా అక్కడ ఉన్నటువంటి దాంట్లో 55 ఎకరాల 27 సెంట్లు కొన్నాడు. అదేవిధంగా వినుకొండకి సంబంధించి ఆ రోజు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి జీవి ఆంజనేయులు గారు తుళ్ళూరు అమరావతి మండలాల్లో గోనుగుంట లక్ష్మీ సౌజన్య, గోనుగుంట సత్యనారాయణ పేరు మీద 37 ఎకరాల 84 సెంట్లు కొనుగోలు చేశారు. అప్పటి రాష్ట్ర ఐటీ సలహాదారుగా ఉన్నటువంటి వేమూరి హరికృష్ణ ప్రసాద్, ఆయన సోదరుడు వేమూరి రవికుమార్ మీద తుళ్ళూరు అమరావతి తాడికొండ మండలాల్లో 25 ఎకరాల 68 సెంట్ల భూమి కొనుగోలు చేశాడు. ఆయన భార్య వేమూరి లక్ష్మి పేరుతో 7 హిల్స్ లాజిస్టిక్ ప్రైవేట్ లిమిటెడ్ పేరు మీద దాదాపుగా మొత్తం 62 ఎకరాల 77 సెంట్ల భూమి. ఈ వేమూరి రవికుమార్ ఎవరు అంటే నారా లోకేష్ బాబుకి అత్యంత సన్నిహితుడు. ఎంత దారుణంగా జరిగింది అంటే మీ దోపిడీ 8 వస్తున్నావు అన్నీ చెప్తా, తొందరపడబాకు, ఎందుకు తొందరపడతా నువ్వు, నువ్వెందుకు నీ ఛాలెంజ్ నా దగ్గర పనికిరావు కానీ కాసేపు ఉండు. 800 మంది తెల్ల రేషన్ కార్డుదారులు, 800 మంది అధ్యక్ష, ఎందుకంటే పాపం మీరు కూడా ప్రతి ఒక్కరు కూడా రక్తం మరిగిపోతుంది, సిగ్గుతో తలదంచుకోవాల్సినటువంటి పరిస్థితి. కొనుక్కున్నాడు నష్టపోయారు పాపం మీలో కూడా, అది గుర్తుపెట్టుకోండి. మీరు కూడా అందరికీ చెప్పలే, మీలో కూడా కొందరికే చెప్పాడు. రాష్ట్రం మొత్తం మీద 800 మంది తెల్ల రేషన్ కార్డు ధరలకు సంబంధించి, తెల్ల రేషన్ కార్డు వాళ్ళు ఉంటే వాళ్ళు దాదాపుగా రాజధాని ప్రాంతంలో భూములు కొనుగోలు చేసినట్టుగా రికార్డులు చెప్తున్నాయి. 800 మంది తెలంగాణ ప్రాంతానికి సంబంధించి 60 మంది తెల్ల రేషన్ కార్డు అంటే వీళ్ళందరూ బినామీలు. అధ్యక్ష, నేను అనేది వీళ్ళందరూ కలిసి పాపం ఏదో రకరకాలుగా మేము దానికి సంబంధించి ఇది ఛాలెంజ్లు చేస్తాం, ఛాలెంజ్లు చేస్తే ఎవరు పట్టించుకోలేరులే అనేటువంటి ఆలోచన. ఎందుకు చెప్తున్నానంటే అధ్యక్ష, ఎన్ని రకాలుగా జరిగిందో అన్ని రకాలుగా జరిగింది. ఇప్పుడే మాట్లాడినటువంటి వ్యక్తి చెప్పాడు, ఏమని చెప్పాడంటే చంద్రబాబు నాయుడు గారికి సమీప బంధువు రామారావు గారు, ఎంఎస్పి రామారావు కంపెనీ విబీసీ ఫర్టిలైజర్స్కి చంద్రలపేటలో 498.3 ఎకరాల భూమి ఈరోజు కేటాయించామని చెప్పి ఈరోజు ఫైనాన్స్ మినిస్టర్ గారు చెప్పడం జరిగింది. వాళ్ళు ఏదో చెప్పారు, దానికి సంబంధించి 2013లోనే కొనుగోలు చేశారు. వాటికి సంబంధించినటువంటి 2013లో కొనుగోలు చేసిన తర్వాత ఈరోజు మళ్ళీ ఆ ప్రభుత్వం వచ్చిన తర్వాత 13.5 లక్షలు కేటాయించిందని నేను మిమ్మల్ని అడుగుతున్నా, నేరుగా అడుగుతున్నా, చెప్పండి సమాధానం. ఇప్పుడు ఈరోజు జీవో కాపీ నా దగ్గర ఉంది అధ్యక్ష, 2013 నాటి జీవో ఇది. జీవో ఎంఎస్ నంబర్ 38 డేటెడ్ 10/5/2013 2013. దీంట్లో ఏం చెప్పాడు అంటే ఆయనకి మీరు చెప్పినట్టుగా భూమి ఏమి అమ్మలే, భూమి కేటాయించాల ప్రభుత్వం. మీరు పాపం నాకు చంద్రబాబు నాయుడు గారు స్టీఫెన్ సన్తో మాట్లాడినంత ఇంగ్లీష్ రాదు కానీ ఏదో కొద్దిగా వచ్చినటువంటి ఇంగ్లీష్తో నేను చదివి చెప్తాను, మీరు వినండి. విత్ రిగార్డ్ టు ల్యాండ్, ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఇన్ఫార్మ్డ్ దట్
500 acres of government land is available and revenue department approval is awaited. Once the approval from the revenue department is received, allotment will be given to the company as per the new land allotment policy. ఎక్కడ కేటాయించారు చెప్పండి? ఇందాక ఆయన చెప్పేసి పోయాడు, కేటాయించేశారు 2013 అని చెప్పి. ఇదే జీవో. మీకున్నటువంటి ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ రామానాయుడు గారు చెప్పేసి పోయారు, ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ ని ఎక్స్టెండ్ చేస్తున్నాం, అక్కడ భూమి ఉందని చెప్పారు. రెవెన్యూ అథారిటీ మీరు అడిగిందే, 500 ఎకరాల భూమి అక్కడ ఉందో మాకు కేటాయించమంటే మీరు అడిగారు. ఆ భూమి వస్తే దానికి సంబంధించి ఏ పాలసీ ప్రకారమో కేటాయిస్తామని చెప్పని ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ ఏ విధంగా కూర్చునేటువంటి అన్ని కంపెనీలకు ఇచ్చేటువంటి దాంట్లో మీకు జీవో ఇస్తే దాన్ని పక్కన పెట్టి మీరు చేసినటువంటి నిర్వాహకం ఏందండి? జీవోఎంఎస్ నంబర్ 269/15/7/2015 అంటే బాబు గారు వచ్చేసారు రంగంలోకి. ఆయన ఏం చేశాడు? క్లియర్గా జీవో ఇచ్చాడు. గవర్నమెంట్ ఆఫ్టర్ కేర్ఫుల్ ఎగ్జామినేషన్ ఆఫ్ ద మ్యాటర్ హీర్బై మోడిఫైడ్ ఆర్డర్స్ ఇష్యూడ్, అంటే వేరే వాళ్ళకి కేటాయించినటువంటి భూమిని కూడా దాన్ని రద్దు చేసి ఏపీఐసికి దానికి సంబంధించి జయంతపురం విలేజ్లో 498.93 ఎకరాలు బీబీసీ ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్కి ఈరోజు మేము యూరియా ప్లాంట్కి ఇవ్వడం జరిగింది అని చెప్పని జీవో ఇష్యూ చేశాడు. జీవో ఇష్యూ చేసింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. మీరు చెప్పింది ఏంది? అంతకుముందే జీవో ఇష్యూ అయిందని చెప్పి ఆ జీవో ఎక్కడుందో తెలుసుకో, చూపించండి ఆ జీవో ఎక్కడ వచ్చిందో. ఆ జీవో వచ్చిన తర్వాత ఏం చేశారు? ఇదిగో సార్, మీ నిర్వాహకాలు ఒక్కొక్కటిగా ఈరోజు మనం కూట్టుకుంటే దాదాపుగా సంవత్సరం కూర్చున్నా సరే ఈ స్కాముల గురించి బయటపడేటువంటి పరిస్థితులు. జీవోఎంఎస్ నంబర్ 207 డేటెడ్ 22/9/2015 దీంట్లో ఏమని ఇచ్చినారు మీరు? విలేజెస్ టు బి ఇన్క్లూడెడ్ అండ్ ఎక్స్క్లూడెడ్ ఫ్రమ్ ద ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజన్. ఈ జీవోలో దీని ఏం చేశారు? దీంట్లో ఈ అనెక్సర్లో అనెక్సర్లో 17th ఐటమ్ జయంతిపురానికి సంబంధించి జయంతిపురం విలేజ్లో ఉన్నటువంటి ఆ ల్యాండ్ ఏదైతే ఉందో 1000 ఎకరాలు మీ 500 ఎకరాల కోసం 1000 ఎకరాలకు సంబంధించి ద మండల్స్ అండ్ విలేజెస్ టౌన్స్ మున్సిపాలిటీస్ ఇన్క్లూడెడ్ ఇన్ ఏపీసీఆర్డీఐ ఏరియా. మీరు ఇచ్చిన జీవో, మీరు ఇచ్చినటువంటి జీవో, ఆ రోజు ఇచ్చినటువంటి జీవో కాదు, మీరు ఇచ్చినటువంటి జీవో క్యాపిటల్ రీజనల్ డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించి. అంటే మీరు జీవో ఇచ్చి వాళ్ళకి ల్యాండ్ అలాట్ చేసి ఆ ల్యాండ్ సిఆర్డీఏ పరిధిలోకి వస్తుందని చెప్పని ఆ గ్రామాలు కలిపి ఈరోజు మీ ఇష్ట ప్రకారం ఒకటా రెండా స్కామ్లు చెప్పండి సమాధానం. ఇందాకేదో చెప్పారు, వెళ్ళిపోయారు విత్ ఇన్ 2 మంత్స్ అంటే 7వ నెలలో ఇది ఇవ్వడం, 2వ నెలకలా తీసుకొచ్చి దానికి సంబంధించినటువంటి దాంట్లో 2015కి మీ 17/7/2015 ఏమో అలాట్మెంట్, 22/9/2015 ఏమో దాన్ని సిఆర్డీఏ పరిధిలోకి తీసుకురావడం, అంటే 2 నెలల కాలంలో దీనికి సంబంధించి చెప్పకూడని అసత్యాలన్నీ మాట్లాడేసిపోయారు అధ్యక్ష. రికార్డులో ఉండే చూడండి కావాలండి. ఇప్పుడే చెప్పేసిపోయారు మాకు ల్యాండ్ అలాట్ అయిపోయింది, దానికి సంబంధించినటువంటి దాంట్లో మాకు సంబంధమే లేదు. చెప్పండి సమాధానం, దీనికి ఏం సమాధానం చెప్తారు చెప్పండి? మీ హాయంలో వచ్చినటువంటి జీవులు. అదేవిధంగా అధ్యక్ష, ఆయనకు సంబంధించిన 498.30 ఎకరాల ఈరోజు అప్పణంగా దోచిపెట్టారు. అదేవిధంగా సిఆర్డీఏకి సంబంధించి మీరు ఒక ఎత్తుగడ ప్రకారం ఏదైతే తీసుకురావాలో ఇదే విధంగా 7068 చదరపు కిలోమీటర్ల నుంచి 8350 చదరపు కిలోమీటర్ల వరకు దాన్ని పెంచడం జరిగింది. ఈరోజు అదేవిధంగా హెరిటేజ్ ఫుడ్స్ కంపెనీకి సంబంధించి వస్తే ఎన్ఆర్ రింగ్ రోడ్డు పక్కకు పోద్ది. మీకు సంబంధించినటువంటి వస్తే క్యాపిటల్ రీజనల్ డెవలప్మెంట్ అథారిటీలోకి ఏరియాలోకి ఇన్క్లూడ్ అవుతాయి. అంటే ఏది కావాలంటే భూములు కొనుగోలు చేయడం, ఆ భూములకు సంబంధించి పాపం పేదవాడు కడుపు కొట్టడం, దళితుల కడుపులు కొట్టడం, అక్రమంగా వాడు భూములు తీసుకోవడం, బెదిరించో బ్లాక్మెయిల్ చేసో ప్రలోభ పెట్టో భయపెట్టో అయిపోయిన తర్వాత మళ్ళీ మీ ఇష్టం ప్రకారం సరిహద్దులు మార్చడం, మీ ఇష్ట ప్రకారంగా ఏదేది క్యాపిటల్ రీజన్ డెవలప్మెంట్ ఏరియాకు రావాలని తీసుకోవడం, ఏదైతే అవుటర్ రింగ్ రోడ్లకు మినహాయిస్తే అవుటర్ రింగ్ రోడ్ మీ పక్కనే మీ ప్రాంతానికి పక్కనే పోవడం, ఇవన్నీ కూడా చూస్తే ఈరోజు మీ వెనక ఉన్నటువంటి బాధ, మీరు పడుతున్నటువంటి బాధ ప్రజా ప్రయోజనాల కోసమా మీ సొంత ప్రయోజనాల కోసమా అనేటువంటిది చెప్పకనే తెలిసిపోయేటువంటి పరిస్థితి అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. అదేవిధంగా ఈరోజు మురళీమోహన్ గారు, ఆయన కుంచనపల్లి సమీపంలో 53 ఎకరాల 29 సెంట్లు ఈ భూమి ఎక్కడ కొన్నాడు? కరెక్ట్గా మీరు కొన్న తర్వాత దానికి ఆనుకుని ఇన్నర్ రింగ్ రోడ్ వచ్చింది. అంటే
ఎక్కడెక్కడ మామూలుగా దోపిడీలో కూడా మీకు సంబంధించినటువంటి వాళ్ళకు ప్లాట్లు ముందు, పేద రైతులకు ప్లాట్లు వెనక. మీకు సంబంధించినటువంటి భూములు ఉంటే దాని పక్కనే రింగ్ రోడ్లు, లేదు మీకు సంబంధించినటువంటి భూమి ఉంటే క్యాపిటల్ ఏరియా డెవలప్మెంట్లోకి, దానిలోకి ఆ ఏరియాలోకి దారి తీసుకురావడం. కాబట్టి ఇవన్నీ వీటన్నిటితో పాటు చంద్రబాబుకి సన్నిహితుడైనటువంటి లింగం నేను రమేష్ గారు. ఆయన ఎంత మెదుకున్నాడు, భార్య సుమన పేరుతో, ప్రశాంతి పేరుతో, స్వర్ణకుమారి పేరుతో, ఎల్వి రమేష్, ఎల్విఎస్ రాజశేఖర్ పేరుతో, ఇవన్నీ లింగమనేని ఎస్టేట్స్ పేరుతో, ఐజేఎం లింగమనేని ఎడ్యుకేషనల్ అకాడమిక్ ఫౌండేషన్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో, లింగమనేని ఇన్ఫోసిస్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో, హైదరాబాద్ ఎల్ఈపిఎల్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ పేరుతో, కుముతల ఎస్టేట్సు, లింగమనేని ఆగ్రో ప్రైవేట్ లిమిటెడు, లౌక్య హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడు, స్వర్ణిక ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడు, వల్లభా ఫీడ్స్ ప్రైవేట్ లిమిటెడు, విఘ్నేష్ వెంచర్స్ మరియు వైట్ సిటీ ప్రాజెక్ట్స్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడు, ఇవన్నీ కూడా దీనికోసరంగా భూములు ఒక్కొక్క కంపెనీ ఫ్లోట్ చేసుకోవడం, ఆ కంపెనీ మీద భూములు కొనుగోలు చేసినట్టుగా చూపించుకోవడం, ఆ భూములకు సంబంధించి మీరు మళ్ళీ మామూలుగా వాటికి సంబంధించి సరిహద్దుల్లో మార్పులు చేర్పులు చేసుకోవడం. అదేవిధంగా ఈరోజు ఎంత దారుణం అంటే ఈ భూములు అన్నీ కూడా మళ్ళీ కొన్ని రాజధాని పరిధిలోకి వచ్చాయి, కొన్ని పరిధిలోకి రాకుండా 10 మీటర్ల దూరంలో, కరెక్ట్గా 10 మీటర్ల దూరంలో. అంటే ల్యాండ్ పూలింగ్కి రాకూడదు, ల్యాండ్ పూలింగ్కి రాకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవాలి కాబట్టి, ల్యాండ్ పూలింగ్కి అక్కడికి వస్తే ల్యాండ్ పూలింగ్కి ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి 10 మీటర్ల దూరానికి వచ్చి ఈరోజు నేను చెప్పినటువంటి నేను కొన్నటువంటి భూములన్నీ 10 మీటర్ల దూరంలో ఆగిపోయాయి. అంటే పాపం సరే, ఇంకా కూడా చంద్రబాబు నాయుడు గారు ఆ లింగమనేని గెస్ట్ హౌస్ కానీ పెట్టుకొని ఉన్నాడు. ఇప్పుడు కూడా ఎప్పుడోసారి నాకు గుర్తుంది ఇదే అసెంబ్లీలో చెప్పారు, అయ్యా అది ప్రభుత్వపరం అయిపోయింది, అది కరకట్ట మీద అక్రమ కట్టడంగా గుర్తించాం, ప్రభుత్వం తీసేసుకునిందని చెప్పాడు. ఈరోజు కూడా దాంట్లోనే ఉన్నాడు, అక్రమ కట్టడంలోనే నివాసం ఉంటున్నాడు. కాబట్టి ఇది ఒక క్విడ్ ప్రోకో. అదేవిధంగా లేనటువంటి భూములు, అసలు మామూలుగా ఫిజికల్గా లేనటువంటి భూములు 158 ఎకరాలు దాదాపుగా ఇప్పటి వరకు తేలినటువంటి విచారణలు, ఇప్పటి వరకు జరిగినటువంటి విచారణలో జరిగినటువంటి వాస్తవంలో 158 ఎకరాలకు సంబంధించి ఈరోజు అక్రమాలు జరిగినట్టుగా, లేనటువంటి భూములు ఉన్నట్టుగా ఈరోజు జరిగాయి. అదేవిధంగా అధ్యక్ష, ఈరోజు ఈ ఎన్ని రకాలుగా ఎన్ని కోణాల్లో జరగాలి అంటే అన్ని కోణాల్లో జరిగాయి. ఎంత దారుణమైనటువంటి పరిస్థితి అంటే ఒక విషయం చెప్పాలి, దొమ్మలపాటి శ్రీనివాస్ గారు ఏజీగా పనిచేశారు, వీళ్ళు సుజనా చౌదరి వీళ్ళందరూ కలిసి ఎన్ని రకాల ఎత్తులు జిత్తులు వేశారంటే అగ్రిమెంట్స్ చేశారు. ముందు అగ్రిమెంట్ చేయడం, ఆ అగ్రిమెంట్ తర్వాత రిజిస్టర్ చేసుకోవడం, రిజిస్టర్ చేసుకున్నటువంటి బినామీ ఎత్తులకు సంబంధించి వీళ్ళే వీళ్ళకి సంబంధించినటువంటి నిధులు ట్రాన్స్ఫర్ చేయడం చేసి వాళ్ళ ద్వారా మళ్ళీ ఈరోజు వాటికి సంబంధించినటువంటి భూములు చేతిలో పెట్టుకోవాలనేటువంటి ఆలోచన చేయడం. అంటే ఏజీగా పనిచేసినటువంటి వ్యక్తి ఇతర వ్యక్తులతో కలిసి దానికి సంబంధించి భూములకు అగ్రిమెంట్ చేసుకుని, ఆ అగ్రిమెంట్ చేసుకున్నటువంటి భూములకు సంబంధించి వీళ్ళే నిధులు ఇచ్చి ఆ బ్యాంకులకు తరలించి వీళ్ళ అఫీషియల్ అకౌంట్ నుంచి వాళ్ళ ద్వారా రిజిస్టర్ చేయించి, ఆ రిజిస్టర్ చేయించుకున్న తర్వాత కొన్ని భూములు వీళ్ళ పేరుతో రిజిస్టర్ చేయించుకోవడం, మిగతా కొన్ని భూముల్ని వాళ్ళ పేరుతో ఉంటే మళ్ళీ వాళ్ళ మీద అనుమానం వచ్చి చుట్టూ రోడ్డు పక్క ఉన్నటువంటి దాన్ని మాత్రం బ్లాక్ చేయడం, మిగతా కావాలంటే తర్వాత చూసుకోవచ్చు, దారి లేకుండా పోతే ఊరు కొనరు కదా అని చెప్పి చెప్పాను. అంటే ఎన్ని రకాల పొరపాట్లు జరగాలి. ఈ తర్వాత ఇది కొంతమంది అయితే పాత స్టాంప్ పేపర్లు, ఇప్పుడు పాపం చాలామంది చెప్తున్నారు అవన్నీ కూడా విచారణలో తేల్తాయి, పాత స్టాంప్ పేపర్లు కొని పాత స్టాంప్ పేపర్లతో అగ్రిమెంట్లు చేసుకుని మేము ఇప్పుడు కాదు రాజధాని ప్రకటనకు ముందు 2013లో కొన్నాం, 2012లో కొన్నాం, 2011లో కొన్నాం అని రకరకాలైనటువంటి కథలు చెప్తున్నారు. ఇక్కడ ఆ కథలు పనికిరావు, ఎందుకంటే ముందుగా ముందస్తు ప్రణాళిక ప్రకారం ఒక అగ్రిమెంట్ చేసుకుని పాత స్టాంప్ పేపర్ తీసుకొచ్చుకొని ఇది ఒక స్కామ్ మళ్ళీ. అంటే ఎన్ని రకాలుగా ఎన్ని విధాలుగా మనిషిని మోసం చేయొచ్చు అనేటువంటి దానికి అన్ని రకాలుగా ఈరోజు మోసం చేసినటువంటి పరిస్థితి దక్ష. అందుకనే ఈరోజు పూర్తిగా వీటికి సంబంధించి ఎవరైతే పాపం ప్లాట్ల కేటాయింపులు అక్రమాలు జరిగాయి వాటికి సంబంధించి ఎక్కడ కూడా పాపం రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నష్టపోయారు, ప్లాట్లు పొందాల్సినటువంటి వాళ్ళు ప్లాట్లు పొందలేకపోయారు, ఎవరైతే పాపం భూమికి సంబంధించినటువంటి ప్లాట్లు పొందలేకుండా పోయారో వాళ్ళు మాత్రం నష్టపోయారు, కానీ వీళ్ళు మాత్రం వీళ్ళకి అనుకూలమైనటువంటి ప్రాంతాల్లో బ్రహ్మాండమైనటువంటి భూములు ఏదైతే ఉంటాయో అనువుగా ఉండేటువంటి భూములు తీసుకున్నారు. కాబట్టి ఈ అక్రమాల అవకలు అన్నీ నేనైతే చెప్పేదానికి లేదు. దళితులు మోసపోయారు, నిరుపేదలు దారుణంగా మోసపోయారు,
అన్యాయంగా చాలా మంది పాపం ఇబ్బందులు పడిపోయారు. అధికార పార్టీ నేతల హస్తలాగవానికి వీళ్ళందరూ బలిపోయినటువంటి సందర్భం అని చెప్పి తెలియజేస్తారు. ఈరోజు అదేవిధంగా అసైన్డ్ భూములు అయితే మీకు ఎట్లాంటి ప్లాట్లు రావు కాబట్టి మీరు మాకు ఇచ్చేస్తానని చెప్పి ఉద్దేశపూర్వకంగా ప్రచారం చేసి ఆ అసైన్మెంట్ భూములు కొట్టేశారు. సబ్ రిజిస్ట్రార్ దగ్గరికి పోయి అధికార పార్టీ నాయకులుగా మీరు విపరీతంగా ఒత్తిడి తీసుకొచ్చి వాటికి సంబంధించి ఆ భూములు ఆ భూమి భూ సమీకరణలు తీసుకోవడానికి మీరు జీవోలు జారీ చేసి దాని ద్వారా మీరు లబ్ధి పొందారు. అదేవిధంగా అసైన్డ్ భూముల్ని ల్యాండ్ పూలింగ్కి ఇచ్చినటువంటి వారిలో అందరు కూడా చంద్రబాబు నాయుడు సన్నిహితులా కాదో చూడండి. ఏదైతే పేదవాళ్ళ దగ్గర నుంచి దళితుల దగ్గర నుంచి మీరు కొట్టేసినటువంటి భూమి ఉందో ఆ భూమికి సంబంధించి లేనటువంటి భూములు సృష్టించుకున్నారు. పేదవాడి దగ్గర దళితుల దగ్గరికి సంబంధించినటువంటి అసైన్ భూములు తీసేసుకున్నారు. వాటి అన్నిటికీ సంబంధించి ఈరోజు అసైన్ భూములకు చేసిన అన్నింటిలో కూడా ఈరోజు మీకు చంద్రబాబు నాయుడు గారు అనుకో అంటే ఆయనకు అత్యంత సన్నిహితంగా ఉండేటువంటి వాళ్ళు కాబట్టి అంటే హితులు సన్నిహితులు బంధువులు శ్రేయభిలాషులు రాజకీయ పార్టీ అనుచరులు అందరినీ దగ్గర ఒక కూటమిగా ఏర్పాటు చేసుకుని ఈరోజు కొల్లి శివరాం నారే లోకేష్ గారికి సన్నిహితుడు ఆయన 47 ఎకరాల 39 సెంట్లు కొన్నాడు. ఇంకొక ఆయన గుమ్మడి సురేష్ ఇందాకనే చెప్పాం ఆయన సన్నిహితుడు 42.925 ఎకరాలు కొన్నాడు. ఆయన దగ్గర ఉండేటువంటి మరో వ్యక్తి బొలుసు శ్రీనివాస్ 14 ఎకరాల 7 సెంట్లు. ఇవి మూడు కూడా అతి తక్కువ ధరలకి అసైన్ దారుల నుంచి తీసుకున్నటువంటి భూముల అధ్యక్ష అసైన్ దారుల దగ్గర నుంచి అతి తక్కువగా కారు చౌకగా నారా లోకేష్ బాబు అనేటువంటి వ్యక్తి లోకేష్ నాయుడు ఈరోజు దాంట్లో రంగప్రవేశం చేసి ఆయన సన్నిహితుల ద్వారా ఆయన గతంలో కొనుగోలు చేసినటువంటి భూములు సరిపోక ఈరోజు దాదాపుగా ఈ భూములన్నీ కూడా ఆయనకు కొలిశివరం ద్వారా 47 ఎకరాల 39 సెంట్లు గుమ్మడి సురేష్ ద్వారా 42 ఎకరాల 92 సెంట్లు మరొక వ్యక్తి బలుసు శ్రీనివాస్ ద్వారా 14 ఎకరాల 7 సెంట్లు. ఇవి మూడు కూడా అసైన్డ్ భూములు లాక్కున్నారు. అసైన్డ్ భూములు లాక్కుని ఆ పేద దళితుల దగ్గర తీసుకుని ఆ అసైన్డ్ భూములకు సంబంధించి వాళ్ళకి అన్యాయం చేసి మీరు ఏం బాగుకోవాలనేటువంటి ఆలోచన చేశారనేటువంటిది సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి. కాబట్టి మేము కోరుకునేది అధ్యక్ష ఈరోజు దీని మీద సుదీర్ఘంగా చర్చ జరిగింది. మేము చెప్పినటువంటి ప్రతి ఒక్కటి కూడా ఇదేదో చిన్న అంశంగానో లేకపోతే పొరపాటుగానో కాదు, ఇది తీవ్రమైనటువంటి నేరంగా పరిగణించాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఒక పక్క ఆయోచ్యత లబ్ధి చేకూర్చడం, బలహీనటువంటి వాళ్ళని పేదల్ని దళితుల్ని వాళ్ళ మీద దాడి చేసే వాళ్ళ భూములు లాక్కోవడం ఇవన్నీ కూడా సరైనటువంటి పద్ధతి కాదు. ఈరోజు నేను అడుగుతున్నాను అధ్యక్ష, మీరు చేసిన మేము చెప్పినటువంటి దాంట్లో ఎంత లెవెల్లో ఈరోజు స్కాములు జరిగాయి? ఈరోజు మీరు అంటున్నారు ఇదంతా ప్రజల కోసం అనేది, ఈరోజు మీరు ప్రజల కోసం చేశారా? ప్రజల్ని దీనిలో పావులుగా వాడుకునేటువంటి ప్రయత్నంలో భాగమా? సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. పాపం ఈరోజు ఒక ఆయన చెప్పాడు ఇక్కడ ఈ మీటింగ్లోనే ఈరోజు దీంట్లోనే పోలీసులను పెట్టుకొని ఇక్కడికి రావాల్సి వచ్చింది అని చెప్పినాడు. నిజంగా అధ్యక్ష, నిజంగా ఒక శాసనసభ్యుడిగా నేను సిగ్గుపడుతున్నా. మీరు చేసేటువంటి పని, మీరు చేస్తున్నటువంటి రౌడీయిజం, మీరు చేస్తున్నటువంటి దాడులు, మీరు చేస్తున్నటువంటి పరిస్థితి, ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడు బయటకు వస్తే దాడులు చేయించండి, చితగొట్టండి. ఈరోజు మనం ఈరోజు పోలీసు బందోబస్తు మీద వచ్చారని మీ నోటితో మీరు మాట్లాడారే, ఈరోజు మనం ఇక్కడ పోలీసు బందోబస్తు రావడానికి కారకులు మీరా ఎవరు అనేటువంటి సమాధానం చెప్పండి. ఎవరు సమాధానం చెప్పండి? మీకున్నటువంటి వ్యవస్థలన్నింటినీ భ్రష్టు పట్టించి సర్వనాశనం చేసి మీ స్వార్థ ప్రయోజనాల కోసం ఈరోజు అమరావతికి సంబంధించి అధికార వికేంద్రీకరణ జరిగితే అన్ని ప్రాంతాలు బాగుంటాయని చెప్పి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆలోచన చేస్తుంటే దానికి భిన్నంగా ఆలోచన చేస్తూ అధికార వికేంద్రీకరణ చేస్తే నాకు సంబంధించినటువంటి ఆస్తులు నష్టపోతామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారితో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు అందరూ కలిసి ఈరోజు కనీసం సభానాయకుడు ఇక్కడికి రావాలన్నా, సభాపతి ఇక్కడికి రావాలన్నా, ప్రజలు గెలిపించినటువంటి శాసనసభ్యులు ఇక్కడికి రావాలన్నా మీరు దౌర్జన్యానికి దిగి దాడులకు దిగి ఈరోజు వాళ్ళ మీద హింసను ప్రేరేపించేటువంటి విధంగా ఈరోజు మీరు ప్రయత్నం చేస్తే పోలీసుల మధ్య రాకపోతే ఎవరి మధ్య రాగాల్సినటువంటి పరిస్థితి, ఈరోజు సిక్కుతో తలదించుకోవాల్సినటువంటి పరిస్థితి ఈరోజు మీరు చేస్తున్నటువంటి నిర్వాహకానికి శాసనసభ్యులుగా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. అధ్యక్ష, నేను ఒకటే విషయం చెప్తున్నాను. అధ్యక్ష, చంద్రబాబు నాయుడు గారిని చూస్తే నాకు ఒకటే గుర్తుకొస్తుంది. గతంలో చాలామంది మునులు పెద్ద పెద్దవాళ్ళు తపస్సు చేసి ఉండేవాళ్ళు. తపస్సు చేసి ఒక్కొక్క వరం పొందినటువంటి సందర్భాలు ఉన్నాయి. మృత్యువుని జయించాలనో, శత్రువుని జయించాలనో, మరొక రకరకాల రకరకాల అయితే
నాకు చంద్రబాబు నాయుడు గారిని చూస్తే ఒకటే అనిపిస్తుంది అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారు ఘోరమైనటువంటి తపస్సు చేసి ఒకే వరం పొందినట్టుకున్నాడు, అసహ్యాన్ని జయించడం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అసహ్యాన్ని జయించినంతగా మరొకటి పట్టించుకునేటువంటి పరిస్థితి ఉండదు. ఏదైనా చెప్పగలడు, ఏదైనా మాట్లాడగలడు, ఈ రోజు ఒకటి చెప్పగలడు, రేపు ఒకటి మార్చగలడు. ఏదైనా మార్చగలిగినటువంటి వ్యక్తి ఏదైనా ఉన్నాడు అంటే చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి. కాబట్టి వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మీరు చేసినటువంటి వ్యవస్థ ఏంటంటే ల్యాండ్ పూలింగ్ కాదు, ల్యాండ్ పూలింగ్ ఫార్మర్స్ను పూలింగ్ అంతవరకు చేశారు మీరు. కాబట్టి అధ్యక్ష ఈరోజు మేము అడుగుతున్నాం, ఇక్కడ మాది అనేటువంటి పద్ధతి కాదు, రాజధాని అనేటువంటిది ఎవరమైనా ఇది మనది అని చెప్పుకునేటువంటి పరిస్థితులు ఉండాలి. మనది అని చెప్పుకునేటువంటి విధంగా గర్వంగా రేపు భావితరాలకు సంబంధించినటువంటి బిడ్డలు కూడా ఇది మనది, మనందరికీ సంబంధించినటువంటిది అన్నట్టుగా రాజధాని ఉండాలి తప్ప ఈరోజు ఇది మాది, మాకు సంబంధించినటువంటి రాజధాని అనేటువంటి విధంగా ఈరోజు వ్యవహరించడం సరైనటువంటి పద్ధతి కాదు. కాబట్టి ఈరోజు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ అందాలని, ఈరోజు దీనికి సంబంధించి ఈ ప్రాంతంలో శాసనాలు చేసేదానికి రాజధాని శాసన నిర్మాణం కోసం ఇక్కడ రాజధాని ఉండాలనేటువంటి ఆలోచన చేసి ఈరోజు అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలనేటువంటి ఆలోచనతో ఈరోజు ఆయన తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు. ఈరోజు అవును అధ్యక్ష, గర్వపడుతున్నాం శాసనసభ్యులుగా. ఈరోజు గ్రామస్థాయి నుంచి వికేంద్రీకరణ ప్రారంభమైంది. ఈరోజు మండలంలో ఎంతమంది అధికారులు ఉన్నారో, గ్రామాల్లో ఎంతమంది అధికారులు పనిచేసేటువంటి ఆ వ్యవస్థను ఈ రాష్ట్రంలో నెలకొల్పినటువంటి ఘనత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి అధ్యక్ష. ఎంతోమంది ఎన్నో ప్రయత్నాలు చేసి ఉండొచ్చు, మీ అనుభవం ఎన్నో మాటలు మాట్లాడుండొచ్చు, కానీ మీ అనుభవం ఈరోజు ఎక్కడా కూడా ఈ ప్రాంతాలకు సంబంధించో లేకపోతే ఈ రాష్ట్రానికి సంబంధించో, ఈ రాష్ట్ర ప్రజల సంక్షేమానికి గురించో, ఈ రాష్ట్ర ప్రజల అభివృద్ధిని గురించో, ఈ రాష్ట్ర ప్రజల సౌభాగ్యాన్ని గురించో ఏ రోజు ఆలోచన చేసినటువంటి దాఖలాలు లేవు. ఈరోజు ఏదన్నా జరిగింది అంటే మీకున్నటువంటి ఒకే ఒక్క ఆలోచన అమరావతి పేరుతో దోచుకుందామా, ఇంకో దాని పేరుతో దోచుకుందామా అనేటువంటి తప్ప మరొకటి కాదు. కాబట్టి రాజధాని అనేటువంటిది ఒక పరిపాలనా కేంద్రంగా ఉండాలని, ఉద్యోగ ఉపాధి అవకాశాలు అందరికీ కలిగేటువంటి విధంగా ఈరోజు 5 కోట్ల ఆంధ్రులకు సంబంధించి మనం ఆలోచన చేయాల్సినటువంటి పరిస్థితి ఉందని, కాబట్టి ఈరోజు కనిపించేటువంటి అమరావతి, మీరు చెప్పినటువంటి అమరావతి కనిపించినటువంటి ఎన్నో కుంభకోణాలకి ఈరోజు అడ్డం పట్టేటువంటి విధంగా మారింది. కాబట్టి ఈరోజు దానికి సంబంధించినటువంటి మార్పులు జరగాలని చెప్పి ఆలోచన చేయాలని ఈరోజు ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయం అన్ని ప్రాంతాలకు సంబంధించి. ఇప్పుడు మనం ఉన్నటువంటి రాజధానిని తరలిస్తామని చెప్పి చెప్పలేదే, ఈ రాజధాని ఉంటుంది, శాసన వ్యవస్థను ఇక్కడ తీసుకొస్తాం, శాసనాలు చేసేటువంటి రాజధానిగా అమరావతి ఉంటుంది, కార్యనిర్వాహక వ్యవస్థను తీసుకెళ్లి విశాఖపట్నంలో పెడదాం, అదేవిధంగా కర్నూలుకు సంబంధించి రాజధానికి సంబంధించినటువంటి జ్యుడిషియరీ క్యాపిటల్ పెట్టుకుందాం. 3 ప్రాంతాలకి ఈరోజు అభివృద్ధి విస్తరిస్తుంది, 3 ప్రాంతాలు సమగ్రంగా అభివృద్ధి చెందుతాయి. 3 ప్రాంతాలకు సంబంధించి వికేంద్రీకరణ గురించి ఆలోచన చేయకపోతే మరొక హైదరాబాద్ లాగా మనందరం కట్టుబడలతో ఏదో ఒక రోజు ఈ ప్రాంతాలను వదిలి వెళ్ళిపోవాల్సినటువంటి దుస్థితి ఏర్పడుతుందని, ముందు చూపుతో అన్ని ప్రాంతాలు సమగ్రంగా అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచన లక్ష్యంతో ఈరోజు ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి ఈ బిల్లుకి పూర్తి స్థాయి మద్దతునిస్తూ ముఖ్యమంత్రి గారు ఈ మంచి నిర్ణయం తీసుకుని 5 కోట్ల మందిది చంద్రబాబు నాయుడు గారు లాగా కేవలం తనకు సంబంధించినటువంటి హితులు సన్నిహితులు శ్రేయోభిలాషులు బంధువులు అనేటువంటి వాళ్ళు కాకుండా 5 కోట్ల ఆంధ్ర రాష్ట్ర ప్రజల అభివృద్ధి సంక్షేమం కోసం ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి ఈ నిర్ణయానికి ముఖ్యమంత్రి గారికి అభినందన తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినట్టు మీకు హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను అధ్యక్షుడు.